ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. సార్, రేపటితో ప్రచారం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మూడు జిల్లాలో కూడా విస్తృతంగా మన మల్లన్న కానీ మల్లన్న టీంలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తీన్మార్ మల్లన్న గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చివరి దశకు చేరుకుంది. సో ఇప్పటికీ మూడు జిల్లాల ప్రజల్లో విన్నింగ్ ఫ్యాక్టర్ ఏందనేది డిసైడ్ అయిపోయినప్పటికీ, సో పట్టభద్రులను ఓటర్లను కలవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి సో ఆ కోణంలోనే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా దాదాపు ఎవ్వరు మన ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారంలో లేని సందర్భంలోనే గడిచినటువంటి నాలుగు నెలలుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ విడత ప్రచారంగా మనం చెప్పొచ్చు. సో గడిచినటువంటి నాలుగు నెలలుగా విస్తృతంగా ఈ మూడు జిల్లాల్లో మన ప్రచారం జరిగింది. సో అన్ని నియోజకవర్గాల్లో సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, తీర్మాన మల్లన్న టీం సభ్యులకు, పట్టభద్ర ఓటర్లకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు, సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా, సో ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ ఉత్సాహాన్ని ఇంకొక రెండు రోజుల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. సో 26వ తేదీ నైట్ వరకు కూడా, సో 27వ తేదీ మనం పోలింగ్ బూత్ వద్దకు కూడా పట్టభద్రులందరినీ కూడా తీసుకొచ్చి సో మల్లన్నకు అనుకూలంగా పోలింగ్ చేయించేంత వరకు కూడా అలర్ట్గా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సో 27వ తేదీ వరకు కూడా ఇదే ఉత్సాహాన్ని, సో ఇదే మీరు మద్దతును అందించాలని కోరుతూ సో అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.